బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోల్లగడ్ తాన్సీ సమీపంలో నాలుగు పురుల సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్ కు నిన్న రాత్రి పిప్పల్కోటి రిజర్వాయర్ దగ్గర నాలుగు పులులు కనిపించాయి. కొరాట, గూడ, రాంపూర్, తాన్సీ, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే పులుల భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వారం క్రితం చెనాకా కొరాట పంప్ హౌస్ సమీపంలో రెండు పులులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు మరో నాలుగు పులులు సంచరిస్తూ ఉండడంతో వాటిని పట్టుకోవాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి నాలుగు రోజుల నుంచి పులుల కోసం గాలిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోల్లఘడ్ తాన్సీ సమీపంలో నాలుగు పులుల సంచారం ఇప్పుడు స్థానికులను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్ కు నిన్న రాత్రి పిప్పల్కోటి రిజర్వాయర్ దగ్గర నాలుగు పులులు కనిపించాయి. కొరాట, గూడ, రాంపూర్, తాన్సీ, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే పులుల భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వారం క్రితం చెనాకా కొరాట పంప్ హౌస్ సమీపంలో రెండు పులులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు మరో నాలుగు పులులు సంచరిస్తూ ఉండడంతో వాటిని పట్టుకోవాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి నాలుగు రోజుల నుంచి పులుల కోసం గాలిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. యా ప్రేమ్ సాగర్, ఇప్పటికైతే అటవీ శాఖ అధికారులు నాలుగు రోజుల నుంచి బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పులుల కోసం అయితే గాలిస్తున్నారు, ఏంటి అప్డేట్? ఏమైనా పాదముద్రలు కానీ ఎక్కడ సంచరిస్తున్నాయి, ఏమైనా విషయాలు తెలిసాయా? సౌమ్య, ఇది అంటే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఈ టైంలో, చలికాలం నుంచి ఎండాకాలం వరకు కూడా. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకి మహారాష్ట్రలోని టిపేశ్వర్ అనే పుల్ల అభయారణ్యం ఉంది. దాంతోపాటు కొమరంభీం జిల్లాకి తాడోబా పుల్ల అభయారణ్యం ఉంది. రెండు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాకి అనుకుని ఉన్న టిపేశ్వర్ పుల్ల అభయారణ్యంలో పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ అవి ఇవ్వడలేక కొన్ని పెనుగంగ పరివాహక ప్రాంతాన్ని దాటి తాంసీ మండలం కావచ్చు, భీంపూర్ మండలం లాంటి ప్రాంతాలకి రెగ్యులర్ గా వస్తున్నాయి. అక్కడనే చెనక కొరట బ్యారేజ్ కూడా ఉంది. ఆ బ్యారేజ్ సమీపంలో కొంత పంప్ హౌస్, కెనాల్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సో ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా చూసినాం, రెండు పుల్లు చెనక కొరట పంప్ హౌస్ వద్ద ఉన్న హత్తిఘాట్ కెనాల్లో సంచరిస్తూ కనిపించాయి. నిన్న అర్ధరాత్రి ఈ పంప్ హౌస్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అక్కడ రిజర్వాయర్ ఉంది, పిప్పల్కోటి రిజర్వాయర్. ఆ డ్రైవర్లు డీజిల్ కోసం వెళ్లి తిరిగి వస్తున్న టైంలో నాలుగు పనులు ఒకసారిగా రోడ్డు పైకి వచ్చాయి. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాకి టిపేశ్వర పుణ్యానగరానికి మధ్యలో కేవలం పెనుగంగ నది మాత్రమే ఉంటది. సో ఈ టైంలో కొంత వాటర్ అనేది తగ్గింది, కాబట్టి పులులు ఈజీగా అవతల వైపు నుంచి క్రాస్ అయ్యి ఇటువైపు వస్తున్న సందర్భం ఉంది. సో ఈ తాంసీ స్పెషల్ గా ఈ రోజు గొల్లగడ్ తాంసీ, తాంసీకే అంటారు. సో ఆ ప్రాంతంలో నాలుగు పులులు కనిపించినాయి, మొన్న హత్తిఘాట్ వద్ద కనిపించినాయి. ఓవరాల్ గా ఇదంతా కూడా భీంపూర్ మండలానికి సంబంధించిన పరిసర ప్రాంతం. సో ఆ పెనుగంగ పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలకు సంబంధించిన రైతులు, కూలీలు వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దాంతోపాటు ఈ చెనక కొరట బ్యారేజ్ సంబంధించిన పనులు నడుస్తున్నాయి, పిప్పల్కోటి రిజర్వాయర్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్నారు. సో అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు కొంత గుంపులుగా తిరగాలి, సింగిల్ గా తిరగకండి అని చెప్పి చెప్తున్నారు. గుంపులుగా ఉంటే పులులు కొంత భయపడి ఆ అలజడికి అది కొద్దిగా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఇప్పటివరకు అయితే పులులు ఇంకా మనుషులపై దాడి చేసిన దాఖలు లేవు. గతంలో పశువులపై, సరిహద్దు ప్రాంతంలో పశువులపై దాడి చేసింది. సో ఈ టిపేశ్వర అభయారణ్యం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కానుకొని ఉందో అక్కడ విపరీతమైన పులుల సంఖ్య పెరిగింది. దానికి తోడు వాటికి పౌష్టిక మంచి ఆహారం కూడా ఉంది. అక్కడ శాకాహార జంతువులన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. సో పెద్దగా ఇవి మనుషులపై అటాక్ చేసే పరిస్థితి లేదు. కానీ బార్డర్ దాటి అవన్నీ కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండి ఇమ్మడలేక అప్పుడప్పుడు ఆదిలాబాద్ జిల్లా వైపు వచ్చి ఒక రెండు మూడు రోజుల పాటు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరించిన తర్వాత మళ్ళీ టిపేశ్వర్లోకి వెళ్ళిపోతున్నాయి. సో వాస్తవానికి మన ప్రభుత్వం గతంలో కవ్వాల పుల్ల అభయారణ్యం ఏర్పాటు చేసినప్పటికి కూడా పులులు ఈ కవ్వాల అభయారణ్యం పరిధిలో ఈ కోర్ ఏరియా కానీ బఫర్ ఏరియాలో తిరగట్లేదు. కేవలం ఈ కారిడార్ ఏరియాలో మాత్రమే పులుల సంచారం కనిపిస్తుంది. మన కొమరంభీం జిల్లాలో కూడా అదే పరిస్థితి. తాడోబా నుంచి రెగ్యులర్ గా ప్రాణహిత నది ఈ టైంలో కొంత ప్రవాహం తగ్గుతుంది కాబట్టి అవతల వైపు నుంచి దాటి మనకు ఈ నాలుగైదు మండలాల్లో పులులు సంచరిస్తూ కొమరంభీం జిల్లాలో కూడా కనిపిస్తున్నాయి. సో ఇవి పెద్దగా మనుషులకి పెద్దగా హాని చేసే పులులేం కావు. మహారాష్ట్రలో కొంత దాడి చేసినాయి. బోరి లాంటి ప్రాంతంలో ఒక రెండు చోట్ల మనుషులపై దాడి జరిగింది. కానీ ఇప్పటివరకు మన ప్రాంతంలో ఇప్పటివరకైతే పులులు దాడి జరగలేదు. సో రీసెంట్ గా చంద్రపూర్ జిల్లాలో కూడా షామ్ టు మ్యాన్ ఈటర్ ఉంది. నలుగురు వ్యక్తుల్ని హతమార్చిన పులిని చాలా చాకచక్యంగా పట్టుకున్నారు.
సో ఈ పులుల్ని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు పెద్దగా ప్రయత్నాలు కూడా ఏమి చేసే అవకాశం లేదు. ఎందుకంటే అవి గెంతులాగా మన ప్రాంతానికి వస్తున్నాయి. జస్ట్ అవి వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా దానికి అనువుగా లేకపోయేసరికి మళ్ళీ తిరిగి ఆ పెనుగంగా పరివాహక ప్రాంతాన్ని దాటి అవతల టిపేశ్వర అభయారణ్యానికి పోతూ ఉంటాయి. సో ఈ నుంచి రెగ్యులర్ గా ఈ చలికాలం నుంచి సమ్మర్ వరకు కూడా పెనుగంగలో వాటర్ ఉండదు కాబట్టి దాదాపుగా పుల్లన్నీ కూడా ఇటువైపు వస్తూ తరచు దర్శనం ఇస్తూ ఉంటాయి. సో కొంత ఫారెస్ట్ అధికారులు మాత్రం పుల్ల సంచారం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. గుంపులుగా తిరగాలి, వ్యవసాయ పనులు చేసేటప్పుడు కూడా కొంత ఏదైనా శబ్దాలు చేస్తూ మైకులు లాంటివి పెట్టుకొని కొంత పనులకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యం అయినా కూడా ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక పులి చూస్తేనే కొంత భయోందన కలిగే పరిస్థితి. ఒక్కసారిగా నాలుగు పులులు రోడ్లపైకి వచ్చి పంట పొలంలో తిరుగుతుంటే కొంత భయంకరమైన వాతావరణమే ఉంది. కానీ ఫారెస్ట్ అధికారులు కొంత అక్కడ బేస్ క్యాంపులు గతంలో కూడా ఏర్పాటు చేశారు, పులులు తిరుగుతున్నాయని చెప్పేసి గతంలో కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండదు. ఆ పులుల్ని పట్టుకోవడానికి కూడా వీలు ఉండదు, ఎందుకంటే జస్ట్ వస్తాయి, ఆ తర్వాత రెండు మూడు రోజులు సంచరించిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టిపేశ్వర అభయారణ్యానికి సంబంధించి మహారాష్ట్ర నుండి తరచూ మన దగ్గరకు వచ్చే పులులు. సౌమ్యమేమి ప్రేమ్ సాగర్,